హాయ్ ఫ్రెండ్స్, మా ఊళ్ళో దసరా సంబరాలు మా స్టార్ట్ అయినాయి. చాలా బాగా చేస్తారండి మా ఊళ్ళోని. దేవతల్ని సముద్ర స్నానానికి తీసుకెళ్తున్నారు. ఈయన ట్రాక్టర్ పెట్టారు, ఆయన ఇంకా జనం మిగిలిపోయారు. అవి బళ్ళు మీద గట్రా వచ్చారు. చాలా బాగా చేస్తారండి మా ఊళ్ళో దసరా అంటేని చాలా ఇష్టం మాకైతేను. ఇదివరకైతే మా ఊళ్ళో ఉండేది కదా దేవత, వేరే ఊర్లో ఉండేది. వేరే చోట ఉంటే ఒక అతనికి బండి తొలగొస్తుంటే బండి ఎక్కేసి వచ్చేసిందంట ఆవిడ. ఇంత ఆపమ్మ ఒకసారి అంటే ఆపాడంట, ఎక్కేసి కూర్చుంది. వెనక్కి తిరిగి చూసేటప్పటికి లేదంట, కొంచెం దూరం వచ్చేసరికి లేదు. అది అంటే మా ఊరు కొంచెం మూల ఆ మూల తెలిసిందంట ఆవిడ. అసలు ఎవరికి తెలీదు బండి ఎక్కి రావటం, ఎక్కటం తెలిసి చూసాడంట మా అబ్బాయి. దిగేటప్పుడు లేదంట, అమ్మ దిగుతా ఎక్కడ దిగుతావమ్మా అని వెనక్కి తిరిగి చూసేటప్పటికి లేదంట ఆవిడ. అక్కడ దిగిపోయి అక్కడ వెలిసింది ఒక చోట మా ఊళ్ళోని దారిలో. వెలిస్తే ఇంటికి వచ్చిన తర్వాత నైటు కళ్ళలోకి వచ్చిందంట ఆవిడ. తమ్ముడా నాకు గుడి కట్టండి అని అడిగిందంట. ఇదేంటి అని సులుక్కుపడి లేచి మెళ్ళీ పడుకుంటే మెళ్ళీ తెల్లారుజామున కళ్ళొచ్చి, నేను మీ ఊరు నీ బండి మీద వచ్చాను తమ్ముడా, నేను చూసిన కాడ దిగిపోయాను, నాకు గుడి కట్టించు తమ్ముడా అందంట. నేను ఎక్కడ కట్టించగలుగుతానమ్మా, నా వల్ల ఏమవుతుంది, ఏదో బండి అంటే వస్తానండి ఎక్కించుకున్నాను. ఈ ఊరికి గ్రామ పెద్దలు ఉంటారు, వాళ్ళకి కొంచెం చెప్పు అమ్మ కళ్ళలోకి వెళ్ళి, నన్ను అడిగితే నేనైతే ఏం చేయలేను, దండం పెట్టుకోను, దండ వేయగలుగుతాను అంతవరకే అన్నాడంట అబ్బాయి. సరే అని ఆ నైటు గ్రామ పెద్దలకి వెళ్ళి కనిపించి, నాకు గుడి కట్టండి తమ్ముడా, నేను మీ ఊరు వచ్చాను, మీ ఊళ్ళో ఉండాలని ఉంది నాకు అందంట. అసలు అప్పటి నుంచి మా ఊరైతే నిజంగా చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలీదు, లక్ష్మీదేవి తాండవించినట్టే ఉంది మా ఊళ్ళో. లక్ష్మీదేవి అలా కొలువున్నట్లే ఉంది ఆ దేవి తల్లిని చూసి. అది ఆవిడ వచ్చి అంతకుముందు బాగుంది, అంతకన్నా చాలా చాలా బాగుంది ఆ తల్లి వచ్చాక మా ఊరైతేనే. మా అందరికి చాలా సంతోషంగా ఉంది. సముద్ర స్నానాన్ని తీసుకెళ్తున్నాము ఈరోజు. అది దేవి తల్లిని నిలబెడతాము దసరాలోని. 9 రోజులు నిలబెట్టి 10వ రోజున భోజనాలు పెడతారు. చాలా బాగుంటుంది దసరా రోజునైతే. అందరికి ఊరంతా భోజనాలు చాలా సరదాగా, ఆడపడుసులు అందరూ మొత్తం వచ్చేస్తారు దేవి తల్లిని చూడటానికి, దర్శించుకోవడానికి. సముద్రం దగ్గర తీసుకెళ్తున్నారు ఇప్పుడు. అంటే నేను ఈ కథ ఎందుకు చెప్పానంటే, ఈ దేవి తల్లికి ఏదో కథ ఏదో ఒకటి ఉంటుంది ఏ ఊళ్ళో తెలిసినా. మా ఊళ్ళో అయితే ఇది కథ. మాకైతే చాలా సంతోషంగా ఉంది ఆ అమ్మ రావటం మా ఊరు. సముద్రం దగ్గర తీసుకెళ్ళిన తర్వాత స్నానం చేయిస్తారు. చేయించిన తర్వాత తీసుకొచ్చి మళ్ళీ గుళ్ళో పెట్టేస్తారు. ఆ స్నానం చేసేటప్పుడు ఏంటంటే, అది ఫస్ట్ స్నానం చేయించేటప్పుడు చేస్తారు. చేయించినప్పుడు పువ్వులు బొట్టు పసుపు అన్నీ పెట్టి చక్కగా ఆవిడ్ని ఆహ్వానించినట్లు సముద్ర స్నానం దగ్గరికి సముద్రుడు సముద్ర వీణమ్మకి దండం పెట్టుకుని స్నానాలు మొదలు పెడతారు. అందరం చేసిన తర్వాత కానీ ఆవిడకి నీళ్లు పోయాలి. ఏదో వచ్చేసాం కదా అనేసి గబగబా పోసేయడానికి ఉండదు. అక్కడ కూడా వరుస క్రమంలో లైన్గా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పూసి అప్పుడు బయటకు వస్తాము. వచ్చి మళ్ళీ గుళ్ళో పెట్టేస్తారు తీసుకొచ్చి. ఇంక అక్కడి నుంచి సంబరాలు మాకు 9 రోజులు చాలా చాలా బాగుంటుంది. అంటే చాలా దూరం ఉంటుంది, ఒక 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు ఉంటుంది మా ఊరికి సముద్రం. బాగుంటాయి అక్కడ కూడా, చాలా బాగుంటాయి. చెరువు చెట్లు అది ఖాళీ ప్రదేశం అవి తీసుకొచ్చేసారు. అందరం వెళ్తాము ప్రతి సంవత్సరం. అందరూ జై భవాని అనేసి, ఇంకా దేవి తల్లిని పెద్ద పెద్దగా పిలిచి దేవి జై భవాని అని భుజాల మీద తీసుకొచ్చి ఒక టేబుల్ వేస్తారు. దాని మీద చక్కగా నిలబెట్టి స్నానం చేయిస్తారు. ఫస్ట్ పంతులు గారు ఉన్నారు. పంతులు గారు వచ్చి పూజ చేసేస్తారు. చేసిన తర్వాత ఆ గుడి కర్తలు ఉంటారు కదా, ఆ గుడి కర్తల వాళ్ళు ఫస్ట్ పోస్తారు. ఆ పీటల మీద కూర్చునే వాళ్ళు తీయాలి. ఈ 9 రోజులు ఎవరైతే పీటల మీద కూర్చుంటారో వాళ్ళ చేత గుళ్ళోంచి బయటికి తీసుకురావనిస్తారు. సముద్రం గారు కూడా వాళ్ళే ఫస్ట్ అది పోయిస్తారు. నీళ్ళు మెట్టుకు వాళ్ళతో పోయిస్తారు. ఆ అదృష్టం వాళ్ళకి, పీటల మీద కూర్చునే వాళ్ళకి ఆ అదృష్టం దక్కుద్ది. ఈ 9 రోజులు ఎవరైతే కూర్చుంటారో వాళ్ళతో ఫస్ట్ ప్రాధాన్యత వాళ్ళకే ఇస్తారు. తర్వాత ఎవరు వెళ్ళినా పోసుకోవచ్చు.
ఇంకా మేమనేసి ఓ తొందరపడిపోతారు. ఏంటో ఆ దేవి తల్లి పోసేయాలనో సంతోషం. ఉట్టప్పుడైతే మనల్ని అలా చేయనివ్వరు కదా. అసలు మనం గుడి లోపలికి లోనకి గర్భగుడిలోకి వెళ్ళలేము. ఆవిడ మనకి చేతికి దొరికింది చక్కగా తాకి దండం పెట్టుకోవచ్చు అని సంతోషం. అసలు ఖాళీ ఉండదు చూడండి. అసలు ఎంత జనం ఇంకా అసలు ఇంకా చాలామంది